ఈ రోజున ఆయన జాలి పడుతున్నాడు పాపం జగన్. ఒంటరి వాడిని చేశారమ్మా నన్ను, ఒంటరి వాడిని. నువ్వు ఒంటరి వాడివా బాబు, నువ్వు ఒంటరి వాడివా. సహావు కొట్టి కళ్ళు చెవులు మోస్తున్నావు అందరికి, నువ్వు ఒంటరి వాడి. మాట్లాడితే సిద్ధం 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 సాగు కొట్టేస్తున్నానే. అలాగే ఆయన సిద్ధం దేనికో చూద్దాం. నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం. కానీ యుద్ధం చేయాల్సినంత గొప్పవాడ కాదని మనం నిర్ణయించుకోవాలి. నేను అనుకున్నాను, నాకు అందరు చెప్పారు సార్ ఆయన సిద్ధం పోస్టులు పెట్టేశారు సార్, మీరు కూడా ఇలా పెట్టి ఇట్లా అనాలి ఇలా అనాలంటే ఏ అప్పుడు నేను సినిమాలో కూడా చేయనా ఇలాంటి పంచ్ డైలాగ్ ఊరికన్నా. అంటే నేను కూర్చోబెట్టి నువ్వు సిద్ధం అంటే అతను వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వైసీపీ వాళ్ళు? యుద్ధం గుర్తుపెట్టుగా. అట్లా నాకు ఎలా ఉంటుందంటే నేను సినిమాలో చెప్పడానికి కూడా ఇబ్బంది పెడుతున్నది, చాలా సిల్లీగా ఉంటుంది నాకు. త్రికరణ్ గారు మన భీమవరం వాస్తవ్యులు, నా సన్నిహితులు, మిత్రులు. ఆయన డైలాగ్ చెప్పారు అత్తారింటి దారిలో, సింహం గెడ్డం గీసుకుంటుంది, నేను గెడ్డం మర్చిపోయాను, సింహం గెడ్డం గీసుకుని నేను గీసుకుని అంతే తేడా. నేను చెప్పాను సార్ నేను సింహం ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయి సార్, నేను చెప్పలేను ఈ డైలాగులు. ఆయన నా బాధ భరించలేక దాన్ని కామెడీగా చెప్పమన్నాడు. కామెడీగా అయితే పర్లేదు, ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతామని. అలా కాకుండా నేను సింహం లాంటి గట్టిగా సింహం లాంటి జగన్ గుర్తుపెట్టుకో ఇవన్నీ చెప్పను నేను, అవన్నీ అడవిలో ఉండాల్సిన సింహాలు ఇవన్నీ మనం కాదు, మన మనుషులు సమాజంలో ఉంటాం. సినిమాల కోసం ఏదో సరదాగా పంచడానికి వేస్తాం, కానీ సినిమా ఆ ప్రేక్షకులకి కథాంశంగా చెప్పడానికి తప్ప నిజ జీవితంలో నేను ఇలాంటి మాటలు నేను మాట్లాడను. నిజ జీవితంలో నీకు గొడవ కావాలంటే కొట్లాడతా, పబ్లిక్ పాలసీ మీద మాట్లాడతా, నువ్వు వైజాగ్లో నన్ను ఆపాలనుకుంటే నా సత్తా చూపిస్తా, నువ్వు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో నన్ను ఆపితే నెట్టుకొని బద్దలు కొట్టుకొని ముందుకొస్తా, నేను నోటితో మాట్లాడను, నడిచి చూపిస్తా. నడిచి చూపిస్తాం. ఇదేంటంటే ఇది వ్యూహం నాకు వదిలేయమని చెప్పాను అందరినీ.